ప్రకాశం జిల్లా పెద్దడోర్నల స్థానిక ఇంద్రానగర్లో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నా కానీ ఇదే విషయం గురించి స్థానిక మహిళ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఇంద్రానగర్ ప్రాంతాన్ని చేరుకొని ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి అనంతరం అధికారులకు డ్రైనేజీ వ్యవస్థను పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సురేష్ ఆదేశించారు. అయితే అధికారులు మాత్రం తూతూ మంత్రంగా పనులు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిధులున్నప్పుడు ఈటికి రోడ్లకు కాలువలకు నిధులు లేకుండా పోయినాయి సార్. ఇన్ని లక్షలు లక్షలు వేస్ట్ ఖర్చులు పెడుతున్నారు కానీ రోడ్లు జనాల ప్రాణాలు నిలబెట్టే పనులు ఒక్కటైనా చేయటం లేదు. నిన్న ఇచ్చింది కదా సార్, మేము లచ్చలు లచ్చలు ఇచ్చి వాలీబాల్లకు ఆటలు ఆడిస్తే ఈ రోడ్లు సార్, ఈ రోడ్లు ఏం కావాలి, మేమేం కావాలి? మురికిళ్ళలో మనుషులు ప్రాణాలు ముఖ్యమా, వాలీబాల్ ముఖ్యమా సార్? ఏదైనా కానీ వాళ్ళు ముఖ్యమా, మేము ముఖ్యమా సార్? మమ్మల్ని ఓట్లు అడిగినప్పుడు మా ఓటు హక్కు కావాలన్నప్పుడు మేము జనాలు బతకాలగా సార్? రోడ్లు అమ్మటి మేము బతికుంటేనే కదా మీకు ఓట్లు వేసేది. మేము చచ్చిపోతే రోడ్లు ఏం ఓట్లు వేస్తారు? ఈ కాలువలు రోడ్లు లేని పరిస్థితి అయిపోయింది. మాది ఇంత దూరణాల్లో ఈ రోడ్డు తప్ప ఏ రోడ్డు ఘోరం లేదు. మేము చిన్న పిల్లలను పెట్టుకొని సన్న పిల్లలను పెట్టుకొని అల్లోని అల్లాడుతున్నాం. మేమేం చేయాలని అధికారి మేడానికి చెప్తే కూడా మేడం చెప్పట్టి ఇవ్వట్లేదు. మళ్ళీ ఈ వాలీబాళ్లకు ఇళ్లకు డబ్బులు ఆడించి వచ్చినాయి సార్. మా రోడ్డు కంటేనే డబ్బులు లేకపోయానే లక్షలు లక్షలు ఎక్కడ పోతున్నాయి సార్? ఇవన్నీ నిధులు శాంక్షన్ అయినాయని ఎటు వెళ్ళిపోతున్నాయి? మా రోడ్డుకే రావటం లేదా సార్? ఈ పక్క ఆ పక్క అన్ని పక్కలు బాగానే ఉన్నాయి. మేమేం చేస్తాం సార్? రోడ్ల గురించి వచ్చారు ఆదిమూలపు సురేష్ గారు. వచ్చి చూసిపోతే అధికారులు అసలు పట్టించుకోవడం. ఆ రోజు ఆయన నీళ్ళల్లో కూడా నడిచారు. నడిస్తే ఆ రోడ్డుకు అంత పైప్ వేశారు. ఇంకా అంతవరకే, ఇంకా ఇప్పటికెళ్ళా ఒక మనిషి కూడా తిరిగి చుట్టం లేదు. మాకు సైడ్ కాలువలు రోడ్డు సరిగేయమని అధికారులను కోరుకుంటున్నా. వాళ్ళు పట్టించుకోవటం లేదు మమ్మల్ని. ఈ పందులు, ఈ దోమలు, ఈ కరోనా దెబ్బకు జనాలు ఉండడంలో వెళ్ళిపోవాలనో అర్థం కావటం లేదు. ఈ రోగాల బారిన పడి ఎంతమంది ప్రాణ నష్టాలు అవుతున్నాయో అందరికీ, అధికారులందరికీ తెలుసు కదా. తెలిసినా మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు ఎట్లా అని మేము ఆ రోజు కూడా ఆదిమూలపు సురేష్ గారిని అడిగాము. అడిగితే వచ్చి వాళ్ళు కూడా దిగారు. అధికారులందరూ వచ్చి చూసిపోయారు. కానీ ఒకళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మాకు ఇదే పరిస్థితి వస్తుంది. ఈ వానలో ఈ రోగాలకు, ఈ పందులకు ఇదే రోగ ఇదే కంటిన్యూ అవుతుంది. మాకైతే మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఏ అధికారి అయినా కానీ. సైడ్ కాలర్ ఆ రోజు చెప్పిపోతే వాళ్ళు వచ్చారు, చేస్తామన్నారు. ఇంకా అడ్రస్ లేదు సార్ వాళ్ళు ఒకళ్ళు కూడా తిరిగి చూడటమే లేదు మమ్మల్ని. మా ఈ బజార్ అంటే చెప్పాము సార్. ఎవరైనా అక్కడికి వెళ్ళాము. ఏ సర్పంచ్ మేడం కూడా వచ్చారు. మేడం కూడా వచ్చి చూసిపోయారు. కానీ మమ్మల్ని అయితే ఏమనుకోవటం లేదు. మేము ఎన్నేళ్ళు ఈ వానలలో ఇట్లలోనే బతకాలి సార్. మురుగు నీరు ఒక్కటే వేసారు సార్. ఇంకా తర్వాత ఏమి నీళ్లు పోవటం లేదు సార్. అది ఆగిపోయాయి. నీళ్ళు అన్నీ లేదు. ఆ రోజు వచ్చి చూసిపోయారు. ఇంకా అంతే. ఆ కాలువలు రోడ్డు వేయమని విన్నపిస్తున్నాం సార్ వాళ్ళకు. అధికారులకు చెప్పారు కానీ ఇల్లు పట్టించుకోవటం లేదు. ఇల్లు పట్టించుకోవటం లేదు సార్ మమ్మల్ని. మమ్మల్ని ఈ సంధి రావటం లేదు. ఇదిగో పందులు ఇవన్నీ చూడాలి సార్. మాకు రోతం. మేము ఎలా బతకాలి? ఏ ఈ రోగాలతో ఎలా బతికి